భద్రాచలం ఏజెన్సీ వ్యాప్తంగా ఇవాళ తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. కుండపోత వర్షంతో భద్రాచలంలో వర్షపు నీరంతా రామాలయం చుట్టూ చేరింది. దీంతో రామాలయం ముందున్న మెట్లు, అన్నదాన సత్రం, విస్టా కాంప్లెక్స్ ప్రాంతంలో మోకాళ్లలోతు నీరు వచ్చింది. అన్నదాన సత్రంలోకి నీరు చేరడంతో టేబుళ్లు, కుర్చీలు పూర్తిగా మురిగిపోయాయి. దాంతో వరద నీటిని ఎత్తిపోసేందుకు అధికారులు మోటార్లు సిద్ధం చేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే వర్షపు నీరు గోదావరి కరకట్ట వద్ద బయటకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో రామాలయం చుట్టూ బ్యాక్ వాటర్ చేరుకుని చెరువును తలపిస్తుంది. భద్రాచలం ఏజెన్సీ వ్యాప్తంగా ఇవాళ తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. కుండపోత వర్షంతో భద్రాచలంలో వర్షపు నీరంతా రామాలయం చుట్టూ చేరింది. దీంతో రామాలయం ముందున్న మెట్లు, అన్నదాన సత్రం, విస్టా కాంప్లెక్స్ ప్రాంతంలో మోకాళ్లలోతు నీరొచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, అధికారుల నిర్లక్ష్యం దాటికి భద్రాచలం మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. భద్రాచలంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి రాములవారి పడమర మెట్ల దగ్గరికి నీరు చేరుకుంది. దాంతోపాటు రాములవారి మాడవీధులు ఏదైతే ప్రతిపాదన చేసేటువంటి ఆ ప్రాంగణం ఉందో అదంతా కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. అయితే వర్షం దాటికి చేరుకున్నటువంటి వరద నీరు, అట్లాగే భద్రాచల పట్టణానికి సంబంధించినటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా కూడా పోగయి స్లూయిజ్ల లీకు దాంతో మొత్తంగా మునిగిపోయినటువంటి పరిస్థితి నడుస్తుంది. ప్రధానమైనటువంటి భద్రాచలం పట్టణంతో పట్టణంలో అన్నదాన సత్రము, విస్టా కాంప్లెక్స్, అట్లాగే చాలా కాలనీలకు నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి నడుస్తుంది. అయ్యప్ప కాలనీ, కొత్త కాలనీలో ఇండ్లు జలమయమైపోయాయి. విస్టా కాంప్లెక్స్, అన్నదాన సత్రం మొత్తంగా లోపలికి నీళ్లు వచ్చి అక్కడ పూర్తి స్థాయిలో జనజీవనం స్తంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇప్పుడు పునరావాస కేంద్రాలకు తరలిపోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డది. దీనికి కారణం ఏంటంటే భద్రాచలం పట్టణానికి సంబంధించినటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా కూడా గోదావరి నదికి సంబంధించి కరకట్ట నుంచి కిందికి వదిలిపెట్టడానికి స్లూయిజ్ లాక్లు ఏర్పాటు చేశారు. ఆ లాక్లను భద్రాచలం ప్రవాహం 39 అడుగులకు చేరితే ఆ లాక్లను మూసేయాల్సి ఉంటుంది. అంటే 38-39 నుంచి మూసేసి ప్రత్యేకమైన మోటార్లు ఏర్పాటు చేసి ఆ డ్రైనేజ్ వాటర్ లిఫ్ట్ చేసి గోదావరిలో పోస్తారు. కానీ అధికార నిర్లక్ష్యం వల్ల ఆ స్లూయిజ్ లీక్లు తెరవకపోవటం ఒకటి, రెండు ఆ డ్రైనేజ్ వాటర్ ని మొత్తంగా ఎత్తి మళ్ళీ గోదావరిలోకి పంప్ చేసేటువంటి కార్యక్రమం చేపట్టకపోవడం, ఈ రెండు కారణాల చేత భద్రాచలం ప్రధాన పట్టణంలో ఉన్నటువంటి రామాలయం చుట్టూ మురుగునీరు, అట్లాగే వరద నీరు చేరి ఇప్పుడు దుర్గంధం ఎదురుతుంది. ఇప్పుడు మేల్కొన్నట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. సమన్వయ లోపం కనిపిస్తుంది అధికారుల మధ్య. దాంతోపాటు కనీసం మోటార్లు ఆన్ చేయాలనేటువంటి ఒక స్పృహ లేకపోవటం, ఆ మోటార్లు హడావిడిగా ఆన్ చేసినప్పటికీ అప్పటికే వరద నీరు పెద్ద ఎత్తున చేరి అవి ఆ వరద నీటిలో అవి మునిగిపోయి ఏర్లాక్ కావడం లాంటి కారణాలు వచ్చినట్టుగా చెప్తున్నారు. భద్రాచలం ప్రస్తుతం అయితే వరద నీటిలో ఉంది. భద్రాచలంలో ప్రధానమైనటువంటి రామాలయం ఇప్పుడు నిర్మానుషంగా మారింది. ప్రధాన రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా మారిపోయిన పరిస్థితి వచ్చింది. చాలా రోడ్ల మీద వరద నీరు అడుగు అడుగున్నారు, 2 అడుగుల వరకు వరద నీరు చేరుకున్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. పెద్ద ఎత్తున వరద నీరు చేరుకుని భద్రాచల పట్టణాన్ని చుట్టుముట్టింది. ఇంకా వరద గోదావరి కూడా వస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఈ రకంగా కురిస్తే ఆ నీటిని తోడి వేయడం కూడా అధికారులకు కష్టంగా మారుతుంది కుమార్. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.